దేశ్ కి నేత కావాలని ఆశపడ్డ తరుణంలోనే అంబులపోదిలో నుంచి తీసి దీన్ని వదిలిపెట్టేస్తే ఎమ్మెల్యే గాను ఎంపీ గాను మంత్రి గాను ఉంటే కానీ ఇది ఒక అడుగు ముందుకేస్తున్నాడు అని అంటే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి తెలంగాణలో గనుక అప్లై చేయగలిగితే అవును ఎందుకంటే బీజేపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు అందులో ఉన్న లీడర్లకే తెలియదు లిక్కర్ స్కామ్ కానివ్వండి ఎమ్మెల్యేల కొనుగోలు కానివ్వండి అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తుంది బీఆర్ఎస్ ని అప్రతిష్టపాలు చేసి బీజేపీకి పట్టం కట్టే ఛాన్స్ ఉంది దేశ్ కి నేత కావాలని ఆశపడ్డ తరుణంలోనే ఇందులో వాస్తవాలు ఉన్నాయి ఈ రెండు ప్రజల మీద ప్రభావం చూపుతా చంద్రబాబు స్నేహితుడిగా చంద్రశేఖర్ రావు కూడా రేపు అదే జరగబోతుంది అంటూ కూడా కొంతమంది వాదన దీన్ని ఎదుర్కోవడం కూడా పెద్ద కష్టమైపోతుంది చంద్రబాబు ఎప్పుడైతే టీడీపీ అని ఉన్నాడో బానే ఉన్నాడు అసలు ఈ విధంగా అసలు నిజంగా చెప్పాలి అంటే తెలంగాణ ఇట్లా ఉంటే ఎందుకు జగన్ కి సడన్ గా బీసీల మీద ప్రేమ ఎక్కువైపో ఆ కులాలను చేరదీయాలి అని కానీ ఇది ఒక అడుగు ముందుకేస్తున్నాడు అని అంటే ఉన్న ఆయుధాలన్నీ జగన్ అంబులపోదిలో నుంచి తీసి దీన్ని వదిలిపెట్టేస్తే మళ్ళీ టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాకుండా పవన్ కళ్యాణ్ అయితే ఎట్లాగూ కాపులు బీసీలు అసలు ఈ విధంగా అసలు నిజంగా చెప్పాలి అంటే తెలంగాణలో గనుక అప్లై చేయగలిగితే ఖచ్చితంగా ఎట్లాగూ బీసీల నాయకత్వంలో పార్టీకి ఒక ఒక పేరు ఉంది